प्रिंट मीडिया अदे विधंगा इलेक्ट्रॉनिक मीडिया सोदरुलंदरिकी नमस्कारालु एदैते निन्न तेलुगुदेशं पार्टी एदैते पिलुपिच्चिंदो टीएनएसएफ अदे विधंगा तेलुगु महिला तेलुगु युवत आदरणलो शांतियुत रीतिलो दिशा पोलीस स्टेशन दग्गर एदैते कन्सर्न्ड एसहेचओलु गाने उंडि एसीपीलु उंटारो वाळ्ळकि शांतियुतंगा वेळ्ळि వినతీ పత్రం ఇద్దాం ఏతే దిశ చట్టం తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తక్షణం అమలు చేయాలి పటిష్టంగా అమలు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనే విషయంగా ఏతే మేము పిలిపించాం అందరికీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిశ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా వినతీ పత్రం ఇద్దాం అనుకుంటే ఏదైతే ఒక చేతగాని ప్రభుత్వం ఈ యొక్క ఫేక్ ముఖ్యమంత్రి వెంటనే టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గానేవండి తెలుగు మహిళలు గానేవండి ఏతే రాత్ర దాదాపు ఒక రోజు ముందు నుంచి అక్రమ గృహనిర్బంధాలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ వివిధ రూపాల్లో వాళ్ళు బెదిరింపులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మహిళలకు మాన ప్రాణాలకు ఎక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆడపడుచులకు నేను అండగా ఉంటా అక్కా చెల్లెలకు అండగా ఉంటాను నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు రక్షణ లేని పరిస్థితిలో ఉన్నది ఏదైతే దశ దిశ లేని దిశ చట్టం తీసుకొచ్చో దాన్ని చుట్టంలో వాడుకున్నావు ఈరోజు మహిళలు మోసం చేస్తున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇటువంటి లేని చట్టం ఆ చట్టం కేవలం యాపిల్ రూపంలో ఉండిపోతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ లా ఎక్కడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పబ్లిసిటీ పీక్స్ అయిపోయింది దిశ చట్టం చూసుకున్నట్లయితే పబ్లిసిటీ పీక్స్ అయిపోయింది కానీ ఇంప్లిమెంటేషన్ లో పూర్తిగా వీక్స్గా ఉంది ఈరోజు హోమ్ మంత్రి గారు ఉన్నారు ఈరోజు సొంత జిల్లాలోని అనేక ఘటనలు జరిగాయి కనీసం ఏం చర్యలు తీసుకున్నారని హోమ్ మంత్రి గారిని అడుగుతున్నా దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 500 పై మంది మహిళల మీద అనేక అగాధ్యాలు జరిగాయి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏం చర్యలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు హోమ్ మంత్రి ఏం చర్యలు తీసుకుంది ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ అక్రమ అరెస్టులు చేస్తారా ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్రమ అరెస్టులు చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ తెలుగు మహిళలు భయపడే పరిస్థితి లేదు మేము పోరాడతాం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మేము అండగా ఉంటాం వాళ్ళకి రక్షణగా ఉంటాం అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా 21 రోజుల్లో ఉరి శిక్ష చేస్తానన్నావు ఇంతవరకు రాష్ట్రంలో ఎంతమంది మీద నువ్వు ఉరి శిక్ష చేసావు నువ్వు ఇష్టానుసారంగా ఈరోజు లేని చట్టం తీసుకొచ్చు మహిళలు మభి పెడతావు ఈరోజు ఎక్కడ చూసుకున్నాడైతే నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉత్సవ విగ్రహంలో మిగిలిపోవు తాడేపల్లి కోట దాటి బయటికి రావు నువ్వు ఒక ఉత్సవ విగ్రహంలో తాడేపల్లి కోటలో ఉంటావు నీకు పాలన చేతన కాదు విద్యా వ్యవస్థ ఏ విధంగా నడపాలో చేతన కాదు మహిళలకు రక్షణ ఇవ్వలేవు నీ ఒక చేతగాని ముఖ్యమంత్రి అయ్యా నువ్వు ఎందుకు ఇరో ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదని అడుగుతున్నా ఓ మహిళలకు నువ్వు రక్షణ ఇవ్వలేనోడు నువ్వు నీ ఇంట్లో అక్క చెల్లెలకే నువ్వు రక్షణ ఇవ్వలేవు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా రక్షణిస్తావు ఈ యొక్క దిశ చట్టం ఏమీ లేదని ఈరోజు ప్రజలందరికీ తెలుసు నువ్వు మభ్య పెడుతున్నావు ఈరోజు ప్రజల్ని మహిళల్ని నువ్వు తక్షణమే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా మేము ముఖంగా తెలియజేస్తున్నా ఈరోజు హోంమంత్రి గారికి ఒకటే సవాల్ చేస్తున్నా మీరు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 500 పై మహిళల మీద అనేక అగత్యాలు జరిగాయి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు 24 గంటల్లో వెంటనే మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఏదైతే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు నిన్న ఏదైతే తిరుపతిలోని శాంతియుతంగా నిరసన తెలియజేద్దాం అనుకుంటే అత్యంత దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్తారా అంటే ఈరోజు ప్రశ్నిస్తేనే వచ్చి మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా ఎవరు ఇచ్చారు మీకు ఆ హక్కు ఈరోజు ప్రశ్నిస్తే మీరు కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటే ఈరోజు ప్రశ్నిస్తే కొట్టుకుంటూ పోతారా 5 కోట్ల ఆంధ్ర రోడ్డు మీదకి వస్తాం కొట్టుకుంటూ పోతావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలీసు వాళ్ళకి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం కూడా శాస్త్రం కాదు మీరు ప్రభుత్వానికి కుక్కలుగా వ్యవహరించొద్దు ఈరోజు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిన్న అత్యంత దారుణంగా ఏ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పాపం శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటే కొట్టారు
అనుకుంటున్నారు ఈ డీజీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ రోజు ఏదైతే ఈ రోజు ఆ ఘటన జరిగిందన్న మీద జరుగునై డీజీపీ ఇవ్వాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో భారీయత్తున ఏది ప్రత్యేక కార్యచరణ తీసుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మేము అండగా ఉంటాం అని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు ఈ రోజు మాకు సమాధానం చెప్పలేవు ఒక డొల్ల చట్టం తీసుకొచ్చావు మేము ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తావు మేము భయపడే పరిస్థితి లేదు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను ఎంత అరెస్టులు చేసినా అక్రమంగా ఇటువంటి బెదిరింపులు చేసినా ఇరు భయపడే పరిస్థితి లేదు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏ ప్రశ్నిస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరుస్తారా ఈ రోజు రౌడీ షీట్లు తెరాల్సింది మీ మీద మీ నాయకుల మీద మీ పార్టీ ఎవరైతే ఉన్నారో సోకల్డ్ ఎమ్మెల్యేల మీద తీయాలి ఈ రోజు రౌడీ షీట్లు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకి మహిళలకి ఈరోజు గౌరవం లేని పరిస్థితి దీని మీద చర్చించుకోవడానికి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులే సిద్ధంగా ఉన్నారా లేకపోతే నీ పార్టీలో ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా ఈరోజు మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీలోని ఈరోజు ఎవరైతే ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులు ఉన్నారో మహిళలను అనేక విధాలు వేధింపులు చేస్తున్నారు అనేక ఏది మధ్యకాలం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే అనేక విధాలుగా ట్రోలింగ్లు కూడా జరిగాయి ఏ దాని మీద ఎవరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎక్కడున్నది హోమ్ మంత్రి ఎక్కడున్నారు ఈ ఉమెన్ కమిషన్ మెంబర్లు ఎక్కడున్నారు ఈరోజు మీరు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఏదైతే ఇదే విశాఖ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఏదైతే ఆడియో రిలీజ్ అయిందో దాని మీద ఆయన ఒక స్పష్టత ఇచ్చారు నేను ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారు ఏమయ్యా మంత్రి గారు మీరు కంప్లైంట్ ఇచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది ఇంతవరకు ఏం జరిగింది మీరు దాని మీద ఎక్కడ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా అడుగుతున్నా ఈ రాష్ట్ర డీజీపీ గారికి ఒకటే కోరుతున్నా మీరు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అదే విధంగా ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద మీరు ఏదైతే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారో ప్రజల మీద చూపిస్తే కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కావని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒకటే హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎవరూ భయపడం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మేము అండగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదములు.